డాక్టర్లు తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కరోనా బాధితులకు వారు చేస్తున్న సేవలు అభినందనీయమని గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. వెనుకొండకు వచ్చిన జగనన్న ప్రాణవాయువు రథచక్రాల బస్సు వెనుకొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు జగనన్న ప్రాణవాయువు రథచక్రాల వాహనాన్ని ప్రారంభించిన వెనుకొండ శాసనసభ్యులు శ్రీ బల్లా బ్రహ్మనాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఆసుపత్రిలో అన్ని రకాల వసతులు కల్పించి వాటిని ఉపయోగించి ప్రజల ప్రాణాలు కాపాడినప్పుడే వాటి విలువ ఉంటుందని అన్నారు. ముఖ్యంగా వెనుకొండ నియోజకవర్గ పరిధిలోని జగనన్న ప్రాణవాయువు రథచక్రాల బస్సును ఆయన ప్రారంభించారు. ఒక్క నాన్ కోవిడ్ సెంటర్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా, కోవిడ్ సెంటర్లో పనిచేస్తున్న వారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. ఒక శాసనసభ్యుడిగా ఈ వినుకొండ పట్టణానికి డాక్టర్ల సేవలు అభినందనీయం. ఆ నర్సెస్ కానీ, వారి పేపర్స్ కానీ, వాళ్ళందరూ కూడా సేవలు చాలా అభినందనీయమని కూడా ఈ సందర్భంగా అంతేకాకుండా ఇవాళ ఆ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా డాక్టర్స్ ముందుకెళ్ళి కృషి చేస్తున్నటువంటి వాళ్ళ విధానాలు చూస్తే మనం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని దైవంతో సమానంగా భావించాల్సిన అవసరం ఉందని కూడా నేను మనం మరి ఈరోజు మనం బయటికి రావాలంటే భయపడుతున్న ఈ తరుణంలో కోవిడ్ పేషెంట్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేస్తున్నారంటే అది చిన్న విషయం కాదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి మనం ఈ హాస్పిటల్లో అన్ని వనరులు ఏర్పాటు చేసిన డాక్టర్స్ కేర్ తీసుకుంటేనే కదా వాటి అన్నింటిని ఉపయోగపరచగలిగేది, వాటిని ఉపయోగపెట్టి వాళ్ళ ప్రాణాలు కాపాడగలిగేది డాక్టర్స్ వల్లనే జరిగింది. వాళ్ళకి డాక్టర్స్కి అన్ని వసతులు కావాలి, పేషెంట్కి బెడ్ కావాలి, ఆక్సిజన్ కావాలి, ఇవన్నీ కావాలి వాటికి తోడు, అలాగే వాళ్ళ సేవలు కావాలి. అదన్నీ ఉన్నా డాక్టర్ లేకపోతే కుదరదు. మరి డాక్టర్ ఉండి అన్ని ఫెసిలిటీస్ లేకపోయినా కుదరదు, మరి నర్సెస్ లేకపోయినా కుదరదు, లీపర్స్ లేకపోయినా కుదరదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టాఫ్ మరి ఎంతో బాగా వినుకొండకి, వినుకొండలో ఇంత సెంటరు ఈ విధంగా మేనేజ్ చేయటం, మెయింటెనెన్స్ చేయటం, ఈ విధంగా ప్రాణాలు కాపాడటం అనేది ఆ డాక్టర్స్ కృషి అని కూడా మరొకసారి తెలియపరుస్తున్నాను. అదే కాకుండా మరి మా చైర్పర్సన్ గారు, మా కమిషనర్ గారు, మా పార్టీ నాయకులు కూడా అందరూ కూడా దీన్ని ఈ హాస్పిటల్ తయారు చేస్తున్న దాంట్లో అందరి కృషి ఉంది. ఇక్కడ అసలు మనకు హాస్పిటలే లేని పరిస్థితి. ఎందుకంటే అవన్నీ మన ఆఫీసులు చూస్తానండి మీ అందరికీ. ఇక్కడ గత ప్రభుత్వంలో ఏమాత్రం దీనికి పాలన పాలన అనేది లేదు ఈ హాస్పిటల్కి. ఈ హాస్పిటలే కాదండి, రాష్ట్రంలో ఎక్కడ హాస్పిటల్స్ ఉన్నా బందులు బిడ్డలు చేశారు గత ప్రభుత్వం వారు. ఎలాంటి వనరు ఉండేది కాదు. అసలు గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే అది హాస్పిటల్ అని గుర్తించేది వారు లేరు. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఎక్కడ అనే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి గత పాలకులు ఈరోజు మాట్లాడే విధానాలు చూస్తూ ఉంటే